Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యూహకర్తల విషయంలోనూ చంద్రబాబు రాజకీయమే. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారటం మనం చూస్తూనే ఉంటాం. వారికి అధికారమే పరమావధి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మరే ప్రత్యేక రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇవన్నీ చూసి ప్రజలు నిర్వేదానికి గురి అవుతున్నారు. ఒక పార్టీకి ఒక మాటకు కట్టుబడి ఉండలేని వారంతా రాజకీయాల్లోకి రావటమేంటి, మనం ఓటు వేయటం ఏమిటి అని వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు. రాజకీయ నాయకులు పార్టీలు ఎలా మారుతున్నారో రాజకీయ వ్యూహకర్తలు కూడా ఇప్పుడు పార్టీలు మారుతున్నారు. ఇది కొత్త ట్రెండ్ అన్నమాట. ఒక పార్టీ కోసం పనిచేసి రాజకీయ వ్యూహకర్తలు మరో పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఇదేమీ కొత్త కాకపోయినప్పటికీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ఐపాక్ టీం సభ్యుడు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ టీంను డైరెక్టర్ హోదాలో చేరిపోయారు. 2014లో నరేంద్ర మోడీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం గోవాలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరికి ఎలా అనుకూలమో దాన్ని గమనించి వ్యూహకర్తలు కూడా ప్లేట్లు ఫిరాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఐపాక్ పనిచేస్తోంది. ఇందులో కీలక సభ్యుడిగా ఉన్న శంతన్ సింగ్, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ షో టైమ్ కన్సల్టింగ్ బృందంలో చేరారు. ఐపాక్ టీంలో కోర్ మెంబర్గా పనిచేసిన శంతన్ను టీడీపీ పోల్ వర్కౌట్ కోసం నియమించుకుంది. 2024 ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాలను సిద్ధం చేయడమే ఎస్టీసీ పని. ఐటీఐ కన్ఫ్యూర్ పూర్వ విద్యార్థి అయిన శంతన్ ఐపాక్ కోసం పనిచేస్తున్న ఋషిరాజ్ సింగ్కు సన్నిహితుడు. ఎస్టీసీలో చేరకముందు వరకు ఐపాక్ పొలిటికల్ వింగ్ను చూశారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఆయన వైసీపీ కోసం పనిచేశారు. తాజాగా ఐపాక్తో తెగతెంపులు చేసుకుని టీడీపీ గూటికి చేరారు. సింగపూర్లోని లికాన్ ఈ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేశారు. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఐపాక్లో చేరిన శంతన్ సంస్థకు రాజీనామా చేశారు. ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసి ఉండటంతో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, బలహీనతలు తెలుస్తాయనే ఉద్దేశంతో టీడీపీ శంతన్కు ఆహ్వానం పలికింది.